లెక్కిన ఎరుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమర్చడానికే వెళ్ళారు. ఏమిటిది ఇంకా చేప తోముతూనే ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు కానివ్వు. ఏ బాబు ఇదిగో చూడు. మీరు కంగారు పడకండి, అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్ని సిద్ధంగా ఉంటాయి. ఏమిటి భూపతి ఆ కథకణం? పది మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు. అయినా ఇంటి అల్లుడు పోయి ఉండి నువ్వేలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు? అవునరా భూపతి, ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే. ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం. కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం. మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారిచ్చిన మాటకు విలువ ఇచ్చి పిలిచి మరీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారంటే వారసుడుగా అది వారి గొప్పతనం. వెంకటరావు గారు, వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. చూసావా, అది రాయుడు గారంటే. అంతేనాయా, వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చల్లదులే. రాజారావు గారు, ఏమిటా మాట? ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు. అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే గాని ఆస్తులకు ఆడంబరాలకు కాదు. అయ్యా, నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలిక మీద నాకు వినిపించకూడదు. 100 సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని 1000 అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు. శేషయ్య. అయ్యా. వకీలును పిలు. వకీలు గారు. అయ్యా. నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి. రత్నగిరి సంస్థాన అధీశులు, మా రుద్రమనేని వంశం మూల పురుషులు, రుద్రమనేని పాపారాయుడు గారు నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు, ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు, ఆయన కుమారుడైన మాహయం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు 1000 ఎకరాల మాగాండి. అందులో సగం నా తోడపుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుమలుగా ఇస్తున్నాను. కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు. ఇక మిగిలిన దానిలో 100 ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి. అయ్యా, ఆస్తిలో మాకు పంపకం ఏంటయ్యా? లేదు శేషయ్య, మేము మా చెల్లెలకిచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి. రాయుడు గారు, పండగొచ్చినా పంపం వచ్చినా
ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా? వకీల్ గారు, అయ్యా, ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం. రాయుడు, గంధర్వ మహల్ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడో నిజం చేశాం. నీ తాతలు, నీ తండ్రి, నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా. అవును రాయుడు, వంశ పారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి. ఏంటి అలా చూస్తున్నారు? ధర్మం, న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే నవ్వొస్తోంది. కూతురంట, చెల్లంట, చేలో చెరిసగమంట, మరి చేలో ఉన్న వాట ఇంట్లో లేదెందుకో? ఇదా ధర్మం? తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా? నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా? ఇదా న్యాయం? రే భూపతి, ఇంత ఇచ్చా కూడా ఏంటిరా మాటలు? మధ్యుండే మాట్లాడుతున్నావా? శేషయ్య, జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు, ఏర్పాట్లు చూడు. ఇల్లరికమా? చచా, అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి? నేను కాదు, ఊరనుకుంటుంది. ఫణీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు. తప్పు బాబు, మీరలా మాట్లాడకూడదు. ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది. అయినా నేనేమైనా నా కోసం అడిగానా? పెద్ద మనిషి, ఏమిటా ఇతను మాట్లాడేది? రాయుడు గారి మహల్ని బట్టలు పట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా? అడుగుతున్నాడుగా, చెప్పరా. ఇందులో చెప్పేదేముంది? ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది. తప్పు తప్పు భూపతి, నువ్వు మాట్లాడేది తప్పు. కొంబులు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమ్మని మా పూర్వీకుల పౌరుషానికి, ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్వ మహల్. అలాంటి మహల్ను రెండు భాగాలుగా విడగొట్టడం అంటే, లేదు, నా కంఠంలో ఊపిరి పోయినా అది జరగదు. శేషయ్య, మనం తోట బంగ్లాకు పెడుతున్నాం. మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమేక, నీ సుఖం కంటే మాకేం కావాలి? నువ్వేంటి ఆడపడుచువి? ఇక్కడ నువ్వుంటే ఒకటి, మేముంటే ఒకటా చెప్పు. తప్పమ్మా, ఏమిటిది? నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను. నీ నడక కూడా నా కాళ్ళతో నడిచానని ఈ మహల్ నా మీద అలిగినట్టుందమ్మా. అందుకే వెళ్ళిపోమంటుంది. అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. వస్తానమ్మా. పెట్టి తారే చెప్పేస్తున్నారు. ప్లీజ్
ఈ మహలన్నా ఈ గదన్నా మా నాన్నగారికి చాలా ఇష్టం. ప్రతి వస్తువుని ప్రాణంలా చూసుకునేవారు. ఆయన మీద ప్రమాణం చెయ్యి. ప్రమాణమా? ఈయన మీద ఇదేమైనా న్యాయంగా ఉందండి? ఎవరైనా అమ్మ మీద దేవుడి మీద ఒట్టేయబట్టారు, ఆత్మ మీద ఒట్టేయడం ఏంటంటే? నేను చెప్పింది చెప్పరా? విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు ఇంటి కాంపౌండ్ దాటను, ఇంటి కాంపౌండ్ దాటను మగ పెళ్లి వారికి, మగ పెళ్లి వారికి మీరు ఆత్మగా ఉన్నారని, మీరు ఆత్మగా ఉన్నారని నా నోటితో చెప్పను, నా నోటితో చెప్పను. ఇదే నా ప్రమాణం. చెప్పను, ఇదే నా ప్రమాణం. మహల్ మొత్తం మళ్ళీ కలకలలాడుతూ ఉండాలి. ఎలాగో పెళ్లి వారు కూడా వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. మనుషులు నేను పురమైన కదండి. అక్కర్లేదు, ఇంటి పనులు పెళ్లి పనులు అన్ని వీడే చూస్తాడు. మరి నేనేం చేయనండి? వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానండి. Yeah.